ఈ రోజు మన వీడియోలో ఆగస్ట్ నెలలో భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాల గురించి అయితే తెలుసుకుందాం ఎక్కువగా ఎక్కువగా అమ్మకాలు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఏంటి అలానే ప్రధానంగా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీల గురించి అయితే తెలుసుకుందాం అండి అయితే జూలై నెలతో పోల్చినట్లయితే ఆగస్ట్ నెలలో ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ అయితే తగ్గినా కానీ ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఉంది ఆ ట్విస్ట్ ఏంటో ఈ రోజు మన ఈవీ కురాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్ మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆగస్ట్ నెలలో ఆటోకార్ ఇండియా రిపోర్ట్ ప్రకారం అయితే ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ మొత్తం చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఒక్క యూనిట్స్ కింద నమోదైంది ఇందులో మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్ వరకు చూసుకున్నా కూడా ఎనభై ఎనిమిది వేల పైగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్ముడుపోవడం జరిగింది ఇందులో మనం అయితే ప్రజెంట్ ఒక టాప్ సెవెన్ కంపెనీస్ చూద్దాం ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మకాల పరంగా అయితే చూసుకుంటే ఏడో స్థానంలో బిగాస్ ఆటో కంపెనీ ఉందండి ఒక వెయ్యి నూట పది ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే అమ్మడం జరిగింది మనకి బీగాస్ అనగానే బీగాస్ సి ఐమాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే గుర్తుకొస్తుంది నెక్స్ట్ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అంటే ఆరో స్థానంలో రెండు వేల ఎనిమిది వందల పదహారు యూనిట్స్ అంటే మనకి గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అంటే మనకి యాంపియర్ నెక్సెస్ అలానే ఆంపియర్ మ్యాగ్నస్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అనమాట నెక్స్ట్ హీరో మోటార్ కాప్ అంటే నాలుగు వేల ఏడు వందల నలభై రెండు యూనిట్స్ మనకి హీరో మోటార్ కాప్ అంటే హీరో వేదా వివన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ నాలుగో స్థానంలో ఏతర్ ఎనర్జీ అంటే పదివేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది యూనిట్స్ మనకి ఏతర్ ఎనర్జీ నుండి చాలా స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఏతర్ రిస్తా కానీ ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ కానీ ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మూడో స్థానంలో బజాజ్ ఆటో కంపెనీ వాళ్ళు ఉన్నారు పదహారు వేల ఆరు వందల తొంభై తొమ్మిది యూనిట్స్ బజాజ్ కంపెనీ నుండి కూడా మల్టిపుల్ మోడల్స్ అయితే ప్రెజెంట్ ఆఫర్ చేస్తున్నారు బజాజ్ చేతకు ప్రీమియం అర్బన్ అలానే టూ నైన్ జీరో వన్ వంటి అయితే ఆఫర్ చేస్తున్నారు రెండవ స్థానంలో టీవీఎస్ మోటార్స్ అండి పదిహేడు వేల ఐదు వందల నలభై ఒక్క యూనిట్స్ అయితే సేల్ చేయడం జరిగింది మనకి టీవీఎస్ మోటార్స్ నుంచి అయితే రెండు అయితే అందుబాటులో ఉన్నాయి టీవీఎస్ ఐ క్యూబ్ అలానే ఎస్ ఎస్టీ వేరియంట్స్ ఇంచు స్మార్ట్ ఫీచర్స్ ఎస్ హై రేంజ్ వేరియంట్స్ అయితే ఎస్టీ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక మొదటి స్థానంలో పేరు అందరికి తెలిసిందే ఇరవై ఏడు వేల ఐదు వందల ఆరు యూనిట్స్తో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే మొదటి స్థానంలో ఉన్నారు ఓలా ఎలక్ట్రిక్లు అయితే చాలా మోడల్స్ ఉన్నాయి ఓలా ఎస్ వన్ ఏరు ఓలా ఎస్ వన్ ఎక్స్ ఓలా ఎస్ వన్ ఎక్స్ ప్లస్ ఓలా ఎస్ వన్ ప్రో జెన్ టూ వేరియంట్స్ అయితే నేను మీకు ఒక ట్విస్ట్ అని చెప్పాను కదా రెండు ట్విస్టులు యాక్చువల్గా ఇక్కడ మనకి టాప్ సెవెన్ జాబితాలో ఒక్క కంపెనీ మినహాయిస్తే మిగిలిన అన్ని కంపెనీస్ కూడా జూలై నెలతో పోల్చినట్లయితే తక్కువ అమ్మకాలే చేసింది ఆ ఒక కంపెనీ ఏంటంటే ఏతర్ ఎనర్జీ కంపెనీ అండి మరీ ఎక్కువే కాదు కేవలం పదుల సంఖ్యలో ప్రీవియస్ నెల కన్నా కొంచెం బెటర్ సేల్స్ అయితే నమోదు చేయడం జరిగింది దీనికి కారణం అని చెప్పుకోవచ్చు అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడం వల్ల ఇక రెండో విషయం కూడా ఉందండి దాదాపుగా బజాజ్ కంపెనీ వాళ్ళు టీవీఎస్ కి చాలా దగ్గర పోటీగా అయితే కారణం ఏంటంటే బజాజ్ కంపెనీ వాళ్ళు మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేయడం వల్ల మనకు ప్రధాన కారణం కింద చెప్పుకోవచ్చు ఇంకా మూడో విషయం కూడా ఉంది అది హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు ఎందుకని భారీ డిస్కౌంట్లు ఇచ్చినా కూడా సేల్స్ వీళ్ళ ఐదో పొజిషన్ మెరుగుపరచుకోలేకపోతున్నారు దీనికి బెస్ట్ ఆన్సర్ ఏం చెప్పుకోవచ్చు అంటే హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు వెబ్సైట్ లో ఏమో లక్ష నలభై తొమ్మిది వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో బండి అయితే ఆఫర్ చేస్తున్నారు బట్ ఫ్లిప్కార్ట్ వచ్చేసరికి దాదాపుగా ముప్పై మూడు ముప్పై ఐదు వేల రూపాయలకి డిస్కౌంట్ ఇస్తున్నారు ఇక్కడ కస్టమర్ పాయింట్ ఏమవుతుందంటే వీళ్ళు డిస్కౌంట్ ఇచ్చేసరికి లోకల్గా ఉన్న లోకల్గా ఉన్న స్టోర్ వాళ్ళు స్టోర్ దగ్గర నుంచి డెలివరీ తీసుకోవాలి కాకపోతే కొంతమంది డీలర్స్ అంటే కస్టమర్ చెప్పిన వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటంటే ఒకవేళ వీళ్ళు ఆన్లైన్ నుంచి కొంటే కనుక షోరూమ్ నుంచి సర్వీస్ అనేది కొంతమంది ఇవ్వట్లేదు మీరు ఎక్కడ కొనుక్కుంటున్నారు ఆన్లైన్లో కొంటున్నారు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న షోరూంలో తీసుకోవాలి ఎక్కడో మీరు పెట్టుకున్నారని చెప్పి వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు అంటే దానివల్ల కొంచెం ఎఫెక్ట్ పడినట్టుగా తెలుస్తుంది ఇది ఓవరాల్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ అనమాట ఇక బైక్స్ లో ఒక యొక్క బైక్ అనమాట రెవాల్ట్ ఎంటర్ కాల్ప్ నుంచి ఏడు వందల ఇరవై ఒక్క యూనిట్స్ అయితే అమ్మడం జరిగింది అంటే రెవాల్ట్ మోటార్స్ ఆర్బీ ఫోర్ హండ్రెడ్ ఎలక్ట్రిక్ బైక్ ఏదేమైనప్పటికీ కూడా ఆగస్ట్ నెలలో అయితే కొంచెం సేల్స్ తగ్గినప్పటికీ మన ప్రీవియస్ రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నెలతో పోల్చుకున్నట్లయితే ఎక్కువ సేల్స్ అనేవి మనం చెప్పుకోవచ్చు అనమాట ఇది ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ రిపోర్ట్ అండి రెండు లెటెస్ట్ ఈవీ కరెంట్ కోస లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి